ఆదిశేషుని ప్రార్థించి ఆ యొక్క రక్షాబంధన ఆ రక్షా గంగనంలోకి ఆదిశేషుని ఆవాహన చేసుకుని కనీసం పక్కకున్న రాముడి గురు వినబడుతుందో లేదు మీరు ఇట్లా చెప్తే ఎట్లా సీతారామచంద్ర భగవానికి మన కడుపు కడుపు మధ్యలో ఉన్నటువంటి నాభి దగ్గరలో ఉన్న నరాలు కదలాలన్నట అంత గట్టి చేయాలన్నట శివుడికి పూజ చేస్తున్నప్పుడు శివుడిని కాదు దేవుడికి పూజ చేస్తున్నప్పుడు చేతుల చేతులు నిజంగా పూజింపడేవి అని అన్నాడట మహాకవి ఏంటంటే చేతులు నిజంగా చేతులు వస్తున్నా సరే అభిషేకం చేస్తూనే ఉండాలట నోరు నొప్పి పుట్టంగా ఎందుకు భజన చేస్తలేనట అంటే నోరు పుట్టినా కూడా నోరు నొప్పి పుట్టుతున్నంత సేపు కూడా భజన చేస్తూనే ఉండాలట ఈరోజు మన భారతదేశంలో నిజానికి అంటే నేను చెప్పేది ఎవరిని కించపరచాలని కాదు మన యొక్క సనాతన ధర్మం యొక్క గొప్పతనం చెప్పాలనే నా ఉద్దేశం ఎందుకు అంటే ఈరోజు జపాన్ ఇది అసలు ఎటువంటి మన సాంప్రదాయానికి పూర్తి విరుద్ధం జపాన్లో సంస్కృత సబ్జెక్టు సెకండ్ క్లాస్ ఇప్పుడు అంటే సెకండ్ సబ్జెక్ట్ సంస్కృతం నేర్పిస్తున్నారు జపాన్లో ప్రహ్లాదం దర్వశోక జలజే రుక్తారణ్యైకమాం బాహ్యాంత పరిపూర్ణాన్ ప్రకటయన్ స్తంభం విబిందన్ బలాత్ ఏమాక్ష గజాన జగాన నగరేర్యోర్ మంగళాన్ శ్రీమాన్ శ్రీ పరీశ్వర నరహరి కన్యాం కనక సంపన్నాం సకలాభరణేయుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకే జిగీషయా సావధానా సుమహోతే బ్రహ్మా వాయు గిరీశేష గరుడ దేవేంద్ర కామౌ గురుః చంద్రార్కౌ వరుణాన Thank you.
అంటే మాంగళ్య సూత్రాన్ని తీసుకోండి, క్షీరేణ ప్రక్షాళ్య పాలతోటి కడుగుండి, దాని తర్వాత తండుల పూర్ణ పాత్రోపరి బియ్య పాత్రలోనే ఉంచాలి, బియ్య పాత్ర పైన ఉంచాలి. మాంగళ్యాది దేవతాది దేవత పూజే ఆ యొక్క మాంగళ్యానికి అధి ఏమాత్రం కూడా పరిచయం లేని ముఖాలు ఇద్దరు కూడా కొత్తగా చూసుకోవడం రెండోసారి చూసుకున్నారు ఇప్పుడు ఆ యొక్క ధనుర్భంగంలో ఒక్కసారి రాముడు సీత సీతని రాముడు చూసుకుంటే తిరిగి మళ్ళీ పాణిగ్రహణం తర్వాతనే ఇద్దరిని కూడా చూసుకున్నారట అయితే ఈ ఆటలు ఆడిపించడం వెనకాల కారణం
అంటే ఇద్దరి మధ్యలో కూడా సఖ్యత అనేది పెరగాలి మొహమాటం అనేది తగ్గి ఉండాలి అని చెప్పేసి కలకాలం సుఖంగా ఉండాలని చెప్పేసి ఈ ఆటలన్నీ కూడా మనోవిలాసం కోసం చేస్తారు अपड़ाल सापड़ाल हाँ